గురించి ఏ విధంగా మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఇస్కరీచిలో పోయి పోరాటం చేస్తున్నారు మీకు తెలుసు। చివర్కి కోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేసి మమ్మల్ని ఎవడు ప్రశ్నించేనే భావనతోటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకొని రోజుకి ఇన్ని కోట్ల డబ్బులు అక్రమంగా మీరు సంపాదిస్తుంటే ఏమైపోతుంది మన రాష్ట్రం। కేవలం మీరు మీ కుటుంబం మీ చుట్టూ ఉన్న 10 మంది వాళ్ళకే ఈ ఆర్థిక వ్యవస్థ ఈ రాష్ట్రం ఈ పరిపాలన పరిమితమైతే ఏమైపోతుంది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది। నాకు ముఖ్యమంత్రి కార్యాలయంలో నా దృష్టికి వచ్చిన నేనే ఆశ్చర్యపోయాను। గతంలో ఏనాడో నేను వినలేదు ఇటువంటి పరిస్థితి। ఏ ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా తన పేషీలో అవకతవకలు జరిగినాయి, చేతులు డబ్బులు మారుతున్నాయి విపరీతంగా। కరప్షన్ అనేది మనం ఊహించని విధంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుగుతోంది। చాలామంది వచ్చి నా దృష్టికి తీసుకొచ్చారు, చిన్న చిన్న పోస్టింగ్స్ విషయంలో కూడా డబ్బులు తీసుకుంటున్నారు। మరి ఇది ఎవరి ఆదేశాల మేరకు ఎవరి పర్యవేక్షణలో జరుగుతోంది? దీనిపైన ఒక సమగ్రమైన విచారణే కాకుండా ఈ సమాంతర వ్యవస్థని అరికట్టాలి। ఎందుకంటే వివిధ శాఖల్లో వాళ్ళు చేసుకోవాల్సిన పనులు కూడా కేవలం ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తోంది, వాళ్ళే చేస్తున్నారు। మంత్రులకు అసలు సమాచారం లేదు। ప్రతిరోజు మంత్రులు వాళ్ళ శాఖలపైన ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టరు, కానీ పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి దానికే విమర్శలకి పరిమితం అవుతారు। ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం మనందరికీ ఉంది। అందులో ప్రధానమైన బాధ్యత జనసేన పార్టీ నుంచి మేము అందరం తీసుకుంటాం, నిలబడతాం, పోరాడతాం। క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేకంగా గుంటూరు జిల్లా పైన ఫోకస్ పెట్టాం। మంగళగిరిలో మా కేంద్ర కార్యాలయంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శిక్షణా కార్యక్రమాలు సమాచారం అందించే విధంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 25 మంది ముఖ్య నాయకులను పిలిపించుకుని వాళ్ళందరితో సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మండలాధ్యక్షులకు అక్కడున్న కమిటీలకు ఏ విధంగా మనం ఈ ఓట్లు దుర్వినియోగం చేస్తున్నారు, ఏ విధంగా ఓట్లు పార్టీల పరంగా ఎంపిక చేసి తొలగిస్తున్నారు, ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఈ అంశాలపైన కూడా ఆయన చాలా లోతుగా వీళ్ళందరికీ కూడా శిబిరాలు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేయబోతున్నాం। ఇది మన రాష్ట్రానికి ఎంతో అవసరం। ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన వచ్చే విధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా మీ అందరం ఆ దిశగా కష్టపడి పనిచేసుకుంటూ వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను।